సార్ మీ ఫ్లోర్ వచ్చింది దిగుతారా సారీ భోంచేస్తున్నా నీకి రక్కా ఫుట్ ఏ లిఫ్ట్ ఓయ్ ఎందుకు తనలా దింపేసా నాకు తెలుసు నీ ఎద్ద విషయాలు శ్రేయా నన్ను ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావ్ నీతో 1 మినిట్ మాట్లాడాలి ఏయ్ లిఫ్ట్ ఆఫ్ చేస్తున్నావ్ ఏంటి పిచ్చి విషయాలు వైకు ముందు లిఫ్ట్ ఆన్ చేయి లేదంటే అంతని పిలుస్తాను మమ్మీ మమ్మీ శ్రేయా ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నావ్ ఏమైందో చెప్పు ఏంటి నీకు చెప్పేది అసలు నువ్వు ఎవరు నీ సోది వినాల్సిన అవసరం నాకు లేదు ఏ ఏంటే నువ్వేదన్నా ప్రాబ్లం లో ఉన్నావ్ నేను అడుగుతుంటే నువ్వు కాదు నేను చెప్తున్నా ఇంకోసారి నీ మొహం నాకు చూపించుకో నాతో మాట్లాడు రే నీ చెప్పు తీసుకొట్రా ఎన్ని సార్లు దెబ్బతిన్నా నాకు బుద్ధి రాదు ఇంకోసారి ఏ అమ్మాయి జోలికన్న వెళ్తే నాకు చెప్పకరా రే డైరెక్ట్ గా వచ్చుకోండి ఎట్టకారం కాదురా రే సీరియస్ గా చెప్తున్నా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండు ఏదైనా ప్రాబ్లం లో ఉన్నావా అంటావా ఎంత మంచిగా మాట్లాడుతున్నా నువ్వు కొంచెం మంచోడివి కొంచెం చెడ్డోడివి ఎంతైనా నువ్వు శ్రేయకి హెల్ప్ చేసావు హెల్ప్ చేసిన వాళ్ళని శ్రేయ ఎప్పుడూ మర్చిపోదు అంత మంచోడివైతే పెళ్ళైందన్నప్పుడు ఎందుకు కొడావోయ్ ఈ అబద్ధం గురించి ఒక క్లారిటీ తీసుకుందాం ఏయ్ మెసేజ్ చేస్తాను రిప్లై ఇస్తావా ఇవ్వక చేస్తావా ఆకుల కట్టేం కాదు అక్కడ ఫోన్ వస్తుంది చూడు మెంటల్ది నువ్వెవరంది మళ్ళా మెసేజ్ ఎందుకు పంపింది వాట్ శ్రేయ మెసేజ్ చేస్తే ఐ డోంట్ వాంట్ టు టాక్ విత్ యు నా సారీ రా చిన్న పిల్లని కదా క్షమించు ఆ చెప్పు ఏమైంది నీకు సెన్ నాకు తెలుసు శ్రీ నీ కోపం ఎలాంటిదో